విద్యార్థులు పోటీల్లో పాల్గొని వారి మెదడుకు పదును పెట్టాలని వాసవి క్లబ్ అధ్యక్షుడు సూర్య కోటేశ్వరరావు అన్నారు. గురజాల పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో విద్యార్థులకు స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం బహుమతుల్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప కార్యదర్శి దాసా నరసింహారావు, కార్యదర్శి ఎక్కల ఏడుకొండలు, కొప్పురావూరి లక్ష్మీ నర్సయ్య, కొండ రామారావులు పాల్గొన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా రేపు 30 తారీఖు గాంధీ గారి వర్ధంతి కాబట్టి ఈరోజు ముందుగా 3 రోజుల ముందుగానే స్కూల్ విద్యార్థులకి స్వతంత్రోద్యమంలో గాంధీజీ గారి పాత్ర ఏమిటనేది ఈ రోజున ఈ స్కూల్ విద్యార్థులకి ఎస్సే రైటింగ్ నిర్వహించామండి. శ్రీ వాసవి కనికా ప్రవేశ అమ్మవారి దేవస్థానం గురజాలలో స్కూల్ విద్యార్థులు ఇక్కడ గురజాలలో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేటు స్కూల్ విద్యార్థులచే 9th, 8th, 7th అలా స్కూల్ విద్యార్థులు మొత్తం కూడా ప్రతి స్కూల్ నుంచి కూడా విద్యార్థులు వచ్చారు. ఈ ఎస్సే రైటింగ్లో మన స్కూల్ మాస్టర్స్ గారు అందరూ వచ్చారు, అన్ని స్కూల్ నుంచి మాస్టర్ గారు వచ్చారు, మన వాసవి క్లబ్ మెంబర్స్, సెలవు బ్లాస్ట్లు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం ఈ రోజున వీళ్ళకి ఇచ్చిన హాఫ్ అన్ అవర్ టైంలో వాళ్ళు క్లుప్తంగా గాంధీజీ అంటే అసలు ఏమిటి, ఆయన స్వతంత్రోద్యమంలో ఆయన పాల్గొన్నది ఏంటి, ఆయన చేసిన పాత్ర ఏమిటి, ఆ ఒక్క క్వశ్చన్ మీద ఇచ్చాము. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాము. ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత రేపు 30వ తారీఖున గురజాల గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీజీ వర్ధంతి రోజున వీరిలో గెలుపొందిన విద్యార్థులకి బహుమతులు ప్రదానం చేస్తామండి. ఇది వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది.